లూకా సువార్త 16వ అధ్యాయం పొందిన అబ్రహాము అలాగనవద్దు మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. అంటే ఇతను ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? భూమి మీద ఉన్నప్పుడు ఏం చేశాడు? వస్త్రాలు వేసుకొని నేను ఎంతటి వాడినో నన్ను చూడండి అన్నాడు. రెండోది, నేనెంత సుఖపడుతున్నానో నన్ను చూడండి అన్నాడు. మూడు, నేనెంత స్వార్థపరుడనో ఆలోచించండి అంటూ జీవించాడు. నాలుగో విషయం చూస్తున్నాం, అతను మారు మనసు పొందక యాతనకరమైన స్థలంలోకి వెళ్ళాడు. ఇప్పుడు తన సహోదరులు ఆ యాతనకరమైన పరిస్థితిలోకి రాకుండా ఏమని అడుగుతున్నాడు? ఎవరినైనా పంపించమని అడుగుతున్నాడు. అంటే ఏమి జరగాలి? ఇప్పుడు 30వ వచనం, అతడు తండ్రివైన అబ్రహాము అలాగనవద్దు మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుతారు. అంటే ఒక మనిషి మారు మనసు ఎక్కడుంది? మృతుల్లో. ఇప్పుడు చచ్చిపోయిన సమాధులు ఉన్నాయి కదా, ఇప్పుడు మనకు కూడా సమాధులు ఉన్నాయి కదా, ఇక్కడ కూడా ఉన్నాయి, అటు కూడా ఉన్నాయి. ఈ సమాధుల్లో నుంచి ఒకడు లేచి, అబ్బాయ్ యేసు ప్రభు భూలోకానికి వచ్చాడు, పాపుల కోసం మరణించాడు, రక్తం గార్చాడు, ప్రాణం పెట్టాడని చెప్తే నమ్ముతాడంట, లేకపోతే నమ్మడు. అంటే ఏం జరగాలి? ఇప్పుడు చచ్చిపోయిన వాడు లేవటం ఏమంటాను దీన్ని చెప్పండి, తెలుగు భాషలో అద్భుతం జరగాలి. అవునా? ఇప్పుడు క్రైస్తవానికి పట్టింది పిచ్చి. ఏమిటా పిచ్చి అంటే? అద్భుతాల పిచ్చి. ఈ పిచ్చి బట్టే మారు మనసు పొందట్లేదు. ఆలోచించండి, చెప్తా చూడండి మీకు ఎలాగో. లూకా సువార్త జాగ్రత్తగా చూడండి, 10వ అధ్యాయం. లూకా సువార్త 10వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. అయ్యో కొరేజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడలా? ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనసు పొంది ఉండెదరు. మనిషికి ఏమి కావాలి? అద్భుతాలు కావాలి. క్షణంలో క్యాన్సర్ గడ్డ తగ్గిపోవాలి. అబ్బాయి గవర్నమెంట్ జాబ్ పుట్టాడో లేదో వచ్చేసేయాలి. పిల్లోడికి పెళ్ళి వెంటనే అయిపోవాలి కదా. దీన్ని ఏమంటారు? కొండలో అన్నం కుండలోనే ఉండాలి, అబ్బాయి మాత్రం పెద్దోడు అవ్వాలంట. అవునా? జరిగేదేనా ఇది? దేవుడు అద్భుతాలు జరగడానికి యెహోషువ గ్రంథంలో యెహోషువతో చెప్పిన మాట 3వ అధ్యాయంలో చూస్తాం, నేను మీ మధ్య అద్భుత కార్యాలు చేయాలంటే మీరు పరిశుద్ధంగా ఉండమని చెప్పాడు. అద్భుతం దేవుడు ఓరకనే చెయ్యడు. మనం డూమన్నా డాష్ అన్నా ఏమన్నా జరగవు. ఇక్కడ అరిచినా కరిచినా అద్భుతాలు ఓరకనే ఆయన చేయడానికి ఏమి ఇక్కడ లేడు. ఈ విషయాలు గ్రహించాలి. పరిశుద్ధత లేకుండా ప్రభు ఏ అద్భుతం కూడా చెయ్యడు. ఇది గ్రహించాలి. కనుక మనం కింద భాగాలు చూస్తూ మాట్లాడుతున్నాడు ప్రభు. కొరేజీన బెత్సయిదాలో ప్రభు అనేక అద్భుతాలు చేశాడు. దేవుడు మనకి రూపం ఇవ్వడమే ఒక అద్భుతం. లోపల గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకోవడమే అద్భుతం. ఒక రోజు మనం బ్రతికి నడుస్తుండమే ఒక అద్భుతం. ఇది తెలియక ఇంకేదో అద్భుతాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు చాలా మంది అద్భుతాల పాస్టర్లు కూడా తయారయ్యారు. ఎన్ని అద్భుతాలు చేశాడు. పిల్లలు కావాలంటే పిల్లల్నిచ్చాడు, ఇల్లు కావాలంటే ఇల్లు ఇచ్చాడు, పొలం కావాలంటే పొలం ఇచ్చాడు. ఎన్ని చేసినా వీళ్ళు మారు మనసు పొందారా? మృతుల్లో నుంచి ఒకడు లెగిస్తే మారు మనసు పొందుతారు అని ఈయన పాఠం చెప్తున్నాడు. అవునా? కానీ కింద మాట చూడండి, ప్రభు ఏమంటాడు? 10వ అధ్యాయం 16వ వచనం జాగ్రత్తగా చూడండి. మీ మాట వినువారు. ఎవరండి మీరు? ఇక్కడ సేవకులు. సేవకుల మాట వింటే చెప్పాలి. ఏమవుతుంది? దేవుడు మన మాట వింటాడు. తర్వాత మాట చూడండి, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వాడినే నిరాకరించును. ఇంకెక్కడ దొరకదేమో. ఆలోచిస్తావా? మనకంటే పెద్దవారు కాలం చేసి వెళ్ళారు, మనకంటే చిన్నవారు కాలం చేసి వెళ్ళారు. కళ్ళ ముందు చూస్తున్నాం కానీ మారు మనసు పొందకుండా యేసు ప్రభుని కేవలం భూలోక అవసరాలకు వాడుకొని ఒకవేళ వదిలేస్తావా? అగ్ని ఆరని పురుగు చావని లోకం మన కోసం సిద్ధంగా ఉంది. దయచేసి ఇప్పటికైనా మారు మనసు పొందుదాం. ప్రభు సమయం ఇచ్చాడు. ఈ సమయాన్ని ఉపయోగించుకొని యేసు ప్రభుని రక్షకుడుగాను, యేసు ప్రభుని దేవుడుగాను, యేసు ప్రభు మరణించి లేచిన విజయుడుగా నమ్మగలిగితే నీ మనసులో
నీ హృదయంలో దేవుడు కార్యం చేస్తాడు. పరలోక పట్టణములోను ఈ లోకములో కూడా 100 రెట్లిస్తానని పేతురుతో వాగ్దానం చేసిన దేవుడు. అటువంటివి దేవుడు మనకు కూడా అనుగ్రహించి ప్రాముఖ్యంగా మరి స్రవంతి జోసఫ్ వారు కూడా మారు మనసు పొందడానికి ప్రభు సహాయం చేయనుగాక. ఆమెన్. తల్లవంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ తల్లవంచుదాం, ఎవరి వైపు చూడకుండా అందరూ తల్లవంచుదాం. ఒక్క చిన్న ప్రార్థన, వెళ్ళిపోతా ఉన్నాం ఒక 2-3 నిమిషాలలో. ఎన్నోసార్లు మరణం గురించి విన్నాం, ఎన్నోసార్లు చావు గురించి విన్నాం, మరణం తథ్యం మరణం ఖాయమని ఎన్నోసార్లు విన్నాం. ఇక్కడ కూర్చొని ఎంతోమంది వినుండొచ్చు, ఎన్నో సంవత్సరాల నుండి వింటూ ఉండొచ్చు, కానీ ప్రభు ఈ రాత్రి నీతో నాతో మాట్లాడాడు. ఓ తమ్ముడా, చెల్లి, అన్నా, అక్క, ఏవండి, మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు, మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎక్కడ చనిపోతాం తెలియదు, ఎలా చనిపోతాం తెలియదు అనుకున్నామా? పెద్దలు యేసుపాదం గారికి ఇలా జరిగిద్దని, గుండెల నొప్పి వస్తుందని, ఏమండి 108లో తీసుకెళ్తారని, ఆయన మరణిస్తాడని ఊహించామా, తలంచామా, ఎవరనుకున్నారు? ఇప్పటికైనా పాపము విడిచిపెట్టి, పాప ఆలోచనలు విడిచిపెట్టి, పాప జీవితానికి ముగింపు పెట్టి లాజరు వలె మారు మనసు పొందుదామా? ఏదో పేరుకి క్రైస్తవులుగా పిలవబడుతూ, ఏదో పేరుకి అలవాటు భక్తి చేస్తూ, ఏదో ఆచారాల భక్తి, పండగల భక్తి అవసరం లేదు, పక్కన పెట్టేసేద్దాం. మారు మనసు పొందాలని ప్రభు ఆలకిస్తున్నాడు. దరిద్రుణ్ణి ఇంకా ఒక మాట చూస్తే వాడు అని పిలిచారు ఈ లోకములో, కానీ చనిపోయిన తర్వాత ధనవంతుడు అబ్రహాము రొమ్మనున్న లాజర్ని ఏమన్నాడు తెలుసా? తన వేలి కొనన్నాడు. రెస్పెక్ట్, విలువ ఇక్కడ ఉండదు, పరలోకంలో ఉంది మనకి విలువ. ఇక్కడ వాడు అని పిలవబడ్డాడు, కానీ అక్కడ తన అని రాయబడింది. ఆలోచిస్తావా, ప్రభు నీకు నాకు విలువ ఇవ్వటానికి ఆయన విలువనే కోల్పోయాడు. నీకు నాకు జీవితం ఇవ్వడానికి జీవితమే ఇచ్చాడు. నీకు నాకు పాపం తీసివేయడానికి ఆయన పాపిగా పాపగ్రస్తుడయ్యాడని, శాపగ్రస్తుడయ్యాని లేఖనాలు చెప్తూ ఉండగా ఇంకా గుండెను రాయి చేసుకొని అది జరగలేదు, ఇది జరగలేదు, అది అవ్వలేదు, ఇది అవ్వలేదని పనికి మాలిన కారణాలు చెప్తూ, సాకులు చెప్తూ ఇంకా జీవితాన్ని అలానే చేసుకుంటావా? లేకపోతే ఈ రాత్రి ప్రభువుకి నీ హృదయం ఇస్తావో? ఒక తీర్మానంలోకి రండి. దయచేసి అందరూ లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం, ఒకసారి అందరూ లేచి నిలబడదాం, కళ్ళు మూసుకొని అలాగే ఉందాం. అందరూ లేచి నిలబడి కళ్ళు మూసుకుందాం, ఒకసారి ఎవరి వైపు చూడకుండా కళ్ళు మూసుకుందాం. మీ పాట పాడుతూ ఉండగా మీ హృదయాన్ని యేసుకు సమర్పించండి. అన్నా, ఏ వ్యసనాలు నిన్ను పాడు చేస్తున్నాయి? కట్టుకున్న భార్యకు నీ వల్ల సంతోషం లేక, సమాధానం లేక, పిల్లలకు ఆనందం లేక, వ్యసనాలకు గురైపోయి, పాపానికి గురైపోయి, చీకటికి, ఆశలకు, లోక కోరికలకు ఆకర్షితుడు అయిపోయి, దేవుడు ఎవరో తెలియకుండా ఒకవేళ జీవిస్తున్నావేమో. ఈ రాత్రి ప్రభు ధనవంతుని మన ముందుంచాడు, దరిద్రుణ్ణి మన ఉంచాడు. ఎవరు కావాలి? ఎవరి జీవితం బాగుంది? ధనవంతుడి జీవితం ఎక్కడ బాగుంది? దరిద్రుడి జీవితం కష్టంగానే ఉంది. కానీ చనిపోయి ఇద్దరు మరణించారు, మనము మరణిస్తామన్నా, మన గురించి కూడా ఇలాగ చెప్పొచ్చామో ఒకరోజు, చెప్తారు తప్పకుండా, ప్రజలందరూ పాల్గొంటారు ఇలాగ. కానీ ధనవంతుడు యాతన, దరిద్రుడు నెమ్మది. ఒక నిమిషం ఒక క్షణము కనురేప పాటున శూన్యమైపోవును ఈ లోకము. ఒక నిమిషం ఒక క్షణము కనురేప పాటున శూన్యమైపోవును ఈ లోకము. ఈ లోక ధన ధాన్యం శూన్యమే కదా, ఈ లోక ధన ధాన్యం శూన్యమే కదా, రక్షించగలరా ఎవరైనను, కాపాడగలరా నీ ప్రాణమును, మార్చుకోని జీవితం, మారు మనసు పొందు ఈ క్షణం, ఓ మానవా నువ్వు మారవా, ఈ లోకమే
నటనాలయం నెమ్మది కావాలి పరలోకం కావాలి అని ఒకవేళ కోరుకుంటే దేవుడు నీతో నిజంగా వాక్యం ద్వారా మాట్లాడి నీ హృదయాన్ని కదిలించి ఉంటే ఇంకా బాప్తిసం పొందకుండా ఉన్న వారిలో దేవుడు నాతో మాట్లాడాడు నాకు మారు మనసు కావాలి రక్షణ కావాలి దేవుడు కావాలని పరలోకం కావాలని కోరుకుంటే మీ కుడి హస్తం ఎలా చూపించండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను బాప్తిసం పొందిన వారండి బాప్తిసం పొందిన వారు ఎత్తనవసరం లేదు పొందని వారు నిజంగా దేవుడు నీతో మాట్లాడి ఈ సభలో ఈ వాక్యము ద్వారా దేవుడు నాకు కావాలి పాపమొద్దు నాకు పరిశుద్ధత కావాలని కోరుకుంటే ప్రార్థన చేద్దాం మంచిది అక్క అన్న తమ్ముడు మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి నీ పాదములకు స్తోత్రాలు ఈ రాత్రి ప్రభువా మీ దాసులు యేసుపాదం గారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన సందర్భంగా ఇదిగో ఈ కూడిక ఏర్పాటు చేయడానికి కుటుంబానికి బంధువులకు ఇచ్చిన ఆలోచనకు స్తోత్రాలు మొదటగా మీరు నిలబెట్టి వాడుకున్న ప్రభువా మీ సేవకులను బట్టి స్తోత్రాలు వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి ఇంకా ఆత్మతో నింపి వాడుకొనండి సంఘాలను దీవించమని ప్రభువా నన్ను కూడా కొద్ది మాటలు అందించడానికి మీరు ఇచ్చిన కృపకు స్తోత్రాలు దేవా ఇదిగో నిలబడిన వారందరూ కూడా ఏది సత్యం ఏది నిత్యం ఏది మాన్యం ఏది శూన్యమో గ్రహించి అయ్యా నడవటానికి కృప దయచే చేతులెత్తినటువంటి అక్కలను తమ్ముళ్ళను కూడా దీవించండి ఇక నుంచి ప్రభువా వారు రక్షించబడిన వారుగా మారు మనసు పొందిన వారుగా ఉంటూ ఉండగా నీ కొరకు ఒక సరైన నిర్ణయం చేసుకొని జీవించడానికి సహాయం చేయమని కుటుంబంలో ఉన్నటువంటి నాయన ఇదిగో రతమక్క కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం వారు రక్షించబడి బాప్తిసం పొందారు వారిని సన్నిధికి నడిపించండి ప్రార్థన చేయడం నేర్పించండి అయ్యా గనురాలైనటువంటి స్త్రీ వలె ప్రభువా ఇదిగో వెదవరాలి వలె ప్రభువా బిడ్డల కొరకు ఏ విధంగా సేవకుడు చెప్పిన మాట విందో ప్రభువా ఇదిగో చెప్పిన మాట విని మొదట అప్పం చేసిందో అలా చేయడానికి మీరు కనికరించమని అలాగే ప్రభువా ఇదిగో స్రవంతికి ఇచ్చిన ఉద్యోగం బట్టి వందనాలు అది కూడా ప్రభు చక్కగా చేసుకోవడానికి జ్ఞానము తెలివినివ్వండి ముఖ్యంగా ప్రభువా రక్షించబడటానికి సహాయం చేయి జోసఫ్ ఇష్యూ దృష్టికి తెస్తున్నాము కనికరించమని వచ్చిన వారందరినీ కూడా దీవించమని యేసుక్రీస్తు నామమును స్తుతించి ప్రార్థించుచున్నాము తండ్రి ఆమేన్. ప్రేమా స్వరూపుడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ రాత్రి కాల సమయంలో ఈ కూటమిలో ఇంతవరకు మీరు తోడు నడిపించినందుకు వందనాలు. కుటుంబానికి ఓదార్పు నెమ్మది ఆదరణ దయచేయండి. మీ మీద ఆధారపడి ప్రభువుని నాడిని గొప్ప విశ్వాసం కలిగి విశ్వాసంగా జీవించి కృప దయచేయండి. కుటుంబ సభ్యులు వాళ్ళ రక్త సంబంధం అందరినీ దీవించండి. ఇక్కడికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించండి. మీ నామ పేరు తీసుకొచ్చిన పరిహారాన్ని దీవించండి. ఆ కుటుంబానికి రెచ్చింపు దయచేసి మా ఇంకొక కోడుకోమని క్రీస్తు నామను వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు సకల పరిశుద్ధులకు యేసుపాదం విడిచిపెట్టిన కుటుంబానికిని వారి యొక్క అన్న కుటుంబానికిని అన్నల కుటుంబాలకి దేవుడే తోడై నడిపించి వారిని ఆశీర్వదించునుగాక ఆమేన్. మంచిది అందరికీ.